పల్నాడు జిల్లా మండల కేంద్రమైన పెడుకురాళ్లలోని పిల్లుట్ల రోడ్లు గల సిరీ ప్లాజా నందు సోమవారం సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సును రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె లలిత కుమారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా జాతీయ ప్రధాన కార్యదర్శి కామిరెడ్డి లలితాదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ చేతన ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నారని అన్నారు. పాలనలో పారదర్శకత జవాబుదారీతనం పెంపొందించుటకు ఈ సంస్థ అవగాహన కల్పిస్తుందని తెలిపారు. అందరికీ చేయి, నా పేరు కామిరెడ్డి లలితాదేవి. పవర్ ఆఫ్ రైట్ ఇన్ఫర్మేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నాను. ఈరోజు పల్నాడు జిల్లాలో సిరిగుర పట్టణంలో సిరీ ప్లాజా నందు సమాచార చక్రం అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఈ సంస్థ పాలనలో పారదర్శకత జవాబుదారీతనం పెంచేందుకు ఈ సంస్థ కృషి చేస్తుంది. అలాగే మన ఈ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులైన స్వర్గీయ చేతన గారి ఆశయ సాధన కోసం కృషి చేస్తుంది. అలాగే నెక్స్ట్ మంత్ వచ్చే నెలలో మన పల్నాడు జిల్లా బాపట్ల తర్వాత నరసరావుపేట గుంటూరు జిల్లా యొక్క కమిటీలు మార్చి నెల మొదటి వారంలో అలాగే వన్ డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అధ్యయన శిక్షణా తరగతులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఈరోజు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె లలిత కుమారి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది. వీటితో పాటు మన పాత్రికేయులు కూడా విచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఆర్టీఏ అంటే ఏంటి, అది ఆర్టీఏ సమాచారపు చట్టం అంటే మామూలుగా సామాన్యుడు మామూలుగా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం ఏ ప్రభుత్వ కార్యాలయం వెళ్ళినా సరే సమాచారం మామూలుగా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇవ్వరు, అలాగే మనం ఇవ్వరు. అయితే ఈ సమాచారపు చట్టం 2005లో కేంద్ర ప్రభుత్వం ఈ సమాచారపు చట్టాన్ని 2005లో తీసుకొచ్చిందండి. ఆ చట్టాన్ని సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడేలా ప్రతి ఒక్క పౌరుడు వినియోగించాలని కోరుకుంటున్నామండి. అది చాలామంది ఆర్టీఏ అంటే కొంత ఎక్కువ కూడా ఉంటుంది, అంటే ఆర్టీఏ అయినా ఆర్టీఏని సద్వినియోగం చేసుకుంటూ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు పంచాయతీ ఉంది, ఆ పంచాయతీ నిధులు దుర్వినియోగం అవ్వకుండా గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి పట్టణాల్లో వార్డు సభలు నిర్వహించేలాగా 73-74 రాజ్యాంగ సవరణ ప్రకారం ఈ సభలు ఏంటంటే చాలామంది తెలియని విషయం ఏంటంటే గ్రామాల్లో గ్రామ సభలకి మనం ఏదన్నా ఎంట్రీ ఫీజు కట్టాలేమో, లేదంటే గ్రామ సభకు అటెండ్ అవ్వాలంటే కనుక మనం ఏదన్నా సభ్యత్వం ఉండాలేమో అన్న ఉంటాం. ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడికి గ్రామ సభకు వెళ్ళి ఎలిజిబిలిటీ ఉంటుంది.